హలో హాయ్ అండి, వెల్కమ్ టు సాత్విక ప్రవీణ్స్ వరల్డ్. ఈరోజు మనం నెయ్యి చేయడం ఎలాగో నేర్చుకుందాం. నేను నెయ్యి చేయడానికి పాల మీద మీగడను తీసుకున్నాను. ఇలా ఒక వారపాటు తీసుకున్న మీగడతో నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ మీగడను ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని దానిని సన్నని మంట మీద పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మీగడ అంతా కరిగి అది మరగడం మొదలవుతుంది. ఇలా మరగడం మొదలయ్యాక దానిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపటికి మీగడ అంతా ఇలా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడ్డాక నెయ్యి తయారు కావడం మొదలవుతుంది. నెయ్యి కావడం మొదలయ్యాక మీగడ రంగు మారుతుంది. ఇలా మీగడ అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసిన తర్వాత కూడా నెయ్యిని కలుపుతూ ఉండాలి, లేకపోతే అది పొంగిపోతుంది. అలా 2 నిమిషాలు కలిపిన తర్వాత పొంగు అంతా తగ్గిపోతుంది. అలా తగ్గాక దానిని 5 నిమిషాలు అలానే ఉంచితే నెయ్యి అంతా పైన తేరుకుంటుంది. దానిని స్టీల్ పాత్రలోకి కానీ గాజు పాత్రలోకి కానీ టీ జాలితో వడకట్టుకోవాలి. అలా చేసిన నెయ్యి ఇది చూడండి, మనం తయారు చేసుకున్న కమ్మటి నెయ్యి రెడీ అయ్యింది. ఇదిగో చూడండి నేను చేసి పెట్టుకున్న నెయ్యి. నెయ్యి వడపోసాక మిగిలిన పిప్పిని వృధా చేయకుండా దానిలో రుచికి సరిపడ చక్కెర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.